हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి। ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను మన ఫేస్ మీద ఉండే ఫేషియల్ హెయిర్ ని పర్మనెంట్ గా ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ ని యూస్ చేసి ఏ విధంగా తగ్గించుకోవచ్చు। అసలు ఈ ఫేషియల్ హెయిర్ అనేది అందరికీ ఉంటుందండి ఫేస్ మీద, బట్ చాలా మందికి అది చాలా లైట్ గా ఉంటుంది అండ్ కొంతమందికి మనం నోటీస్ చేసేలాగా డార్క్ గా ఫేషియల్ హెయిర్ అనేది అప్పర్ లిప్స్ లోని ఇంకా జా లైన్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది। అసలు ఈ ఫేషియల్ హెయిర్ ఎందుకు ఇంత థిక్గా గ్రో అవుతుంది అంటే, మీకు గనక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లు ఉన్నా, మీకు PCOD కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ థైరాయిడ్ కానీ, ఇంకా చాలా మందిలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ ఫేషియల్ హెయిర్ ని నోటీస్ చేస్తూ ఉంటాము। మన బాడీలో ఆండ్రోజెన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి, అది గనక ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే ఈ ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఇలా థిక్గా గ్రో అవుతూ ఉంటుంది। సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి। సో వాళ్ళు మీకు ఒక ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తారు, సో మీరు ఆ ట్రీట్మెంట్ ని తీసుకుంటే మీకు ఫేషియల్ హెయిర్ సమస్య కూడా పోతుంది। అలా కాకుండా మీకు ఏ మెడికల్ ప్రాబ్లం లేకుండా కూడా ఫేషియల్ హెయిర్ ఉన్నది అంటే, ఈ రోజు నేను మీతో షేర్ చేసే ఈ హోమ్ రెమెడీని మీరు ట్రై చేసినట్లయితే మీ ఫేషియల్ హెయిర్ ప్రాబ్లం కంప్లీట్ గా పోతుంది। సో ఈ ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి చాలా మంది చాలా రకాలు ట్రై చేస్తారండి, అందులో బెస్ట్ వచ్చేసి లేజర్, బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, అందరూ ఎఫోర్డ్ చేయలేరు, బట్ రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయండి। అండ్ ఈ లేజర్ కి వెళ్ళేలా అయితే మనకి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి, అంటే అది డిపెండ్స్ ఆన్ మీ హెయిర్ థిక్నెస్ ని ఇంకా వాల్యూమ్ ని బట్టి ఉంటుంది। సో అది అందరూ అఫోర్డ్ చేయలేరు। అండ్ మనం జనరల్ గా చూసే వేస్ ఏంటి అంటే ట్వీజింగ్ అండి, అంటే ప్లక్కర్ తో చాలా మంది ప్లక్ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఈ ప్లక్కర్ అనేది టైం టేకన్ అండ్ నొప్పి కూడా బాగా ఉంటుంది। ఇంకా చాలా మంది థ్రెడ్డింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు, సో ఇలా థ్రెడ్డింగ్ చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుందండి। సో థ్రెడ్డింగ్ అసలు చేయకూడదు ఫేస్ మీద, ఇంకా వ్యాక్సింగ్ కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు। సో వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, మన స్కిన్ ఎలాస్టిసిటీ అనేది పోతుందండి, మీ స్కిన్ చాలా లూజ్ అయిపోతుంది, అంటే రింకిల్స్ అయ్యి ఫామ్ అవుతూ ఉంటాయి। సో అందుకని వ్యాక్సింగ్ అసలు మంచిది కాదు ఫేస్ కి। అండ్ చాలా మంది షేవ్ చేస్తారు, హెయిర్ రిమూవర్ క్రీమ్స్ ని కూడా యూజ్ చేస్తారు బయటకు అది వెళ్ళినప్పుడు, అసలు వెంటనే ఇమీడియట్ గా మనకి ఆ హెయిర్ అనేది కనిపించకూడదు అంటే చాలా మంది హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అయ్యి యూజ్ చేస్తారు, లేకపోతే షేవ్ చేసుకుంటూ ఉంటారు। నార్మల్ గా అయితే వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ర్యాష్ అనేది ఫామ్ అవుతుంది। మీరు ఒకసారి హెయిర్ రిమూవర్ క్రీమ్ కానీ ఇలా షేవింగ్ కానీ చేసేలా అయితే మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుని అది మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే తర్వాత ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకోవచ్చు। సో అసలు ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి ఏవేమి వేస్ ఉన్నాయో ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడైతే నేను హోమ్ రెమెడీ గురించి చెప్తానండి। ఈ రోజు నేను మీతో షేర్ చేసే హోమ్ రెమెడీ మనకు సింపుల్ గా కిచెన్ లోనే ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం బయట నుంచి ఏమి పర్చేస్ చేయక్కర్లేదు। ఈ హోమ్ రెమెడీ వచ్చేసి మీ ఫేషియల్ హెయిర్ మాత్రమే కాదండి, మీ స్కిన్ కాంప్లెక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది। అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న, పింపుల్ మార్క్స్ ఉన్న, ఇంకా యాక్నీ స్కార్స్ ఉన్న వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తాయి అండ్ ఇది మీ ఫేస్ కి నేచురల్ బ్లీచ్ గా కూడా పనిచేస్తుంది। సో ఇంక లేట్ చేయకుండా ఈ ప్యాక్ ని చూసేద్దాము। దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు। సో లెట్స్ గెట్ స్టార్టెడ్। ఈ ప్యాక్ కోసం నేను తీసుకుంటున్నాను ఒక బౌల్ ని। నెక్స్ట్ ఇందులో యాడ్ చేయాలి 1 స్పూన్ శనగ పిండిని, తర్వాత ఒక చిటికెడు పసుపుని యాడ్ చేశాను, నెక్స్ట్ ఒక 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేయాలి, నెక్స్ట్ ఇక్కడ 1 స్పూన్ పాలని యాడ్ చేస్తున్నాను, ఇక్కడ పచ్చి పాలని యాడ్ చేశాను। ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ కొబ్బరి నూనెని యాడ్ చేయాలి। సో వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి, ఇది స్మూత్ పేస్ట్ లైక్ కన్సిస్టెన్సీ వస్తుంది। సో ఇప్పుడైతే ఈ ప్యాక్ ని ఇలా రెడీ చేసుకున్నాం కదా, దీనిని ఇప్పుడు అప్లై చేస్తాను నా అప్పర్ లిప్ మీద। ఇంకా జా లైన్ లో కూడా అప్లై చేస్తానండి। ఈ జా లైన్ లో కూడా మనం ఎక్కువగా ఫేషియల్ హెయిర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదండి, సో అప్పర్ లిప్ ఇంకా జా లైన్ లో ఈ ప్యాక్ ని అప్లై చేస్తున్నాను। కొంచెం థిక్ గానే అప్లై చేయాలి।
సో ఇలా ప్యాక్ అంతా కూడా థిక్గా అప్లై చేసిన తర్వాత ఈ ప్యాక్ని మీ ఫేస్ మీద ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. సో నేను 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో 10 మినిట్స్ అయితే అయ్యిందండి, ప్యాక్ కూడా చాలా వరకు డ్రై అయిపోయింది. సో ఇది కంప్లీట్గా డ్రై అవ్వదండి, ఇలా కొంచెం ప్యాచీ ప్యాచీగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్యాక్ని 2 to 3 మినిట్స్ మసాజ్ చేయాలి. ఇలా సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేయాలండి. మసాజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు గోరువెచ్చని నీటితో ఈ ప్యాక్ని వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకుని నేను మళ్ళీ మీ ముందుకే వస్తాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసానండి, మీరు చూడొచ్చు నాకు చాలా వరకు ఫేషియల్ హెయిర్ అనేది అసలు లేదు. నాకు నార్మల్గా కూడా ఫేషియల్ హెయిర్ చాలా లైట్గానే ఉంటుందండి, బట్ ఈ మాస్క్ అప్లై చేసిన తర్వాత నాకు అసలు ఫేషియల్ హెయిర్ అనేది కనిపించట్లేదు. నేను చెప్పాను కదా ఈ ప్యాక్ మనకి న్యాచురల్ బ్లీచ్లా కూడా యూస్ అవుతుంది అని. సో ఈ ప్యాక్ని అయితే మనం వీక్లీ 2 టైమ్స్ యూస్ చేయాలండి, అలా మీరు 1 మంత్ వరకు యూస్ చేయాలి. సో మీరు కనుక రెగ్యులర్గా 1 మంత్ యూస్ చేస్తే మీకు ఫేషియల్ హెయిర్ అనేది ఖచ్చితంగా రిమూవ్ అయిపోతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. నేను మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి హోమ్ రెమెడీతో. అప్పటి వరకు బాయ్ బాయ్.